తన ఊపిరి ఉన్నంత వరకు రామగుండం ప్రజలకు సేవ చేస్తానని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాష్ట్రాకర్ ప్రకటించారు. రాష్ట్రాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మహిళా యువజన కాంగ్రెస్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద ప్రజా దీవెన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాకర్ తన బర్త్డే కేక్ కట్ చేయగా కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు గజమాల వేసి శాలువాలతో సత్కరిస్తూ రాష్ట్రాకర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన సభలో రాష్ట్రాకర్ మాట్లాడుతూ రామగుండంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే తపనతో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని చెప్పారు. తనలో ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజల సేవకే అంకితమవుతానని ప్రతిజ్ఞ చేశారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మరుసటి రోజు నుంచి ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరిగిందని తెలిపారు. ఈసారి జరిగే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా పేద ప్రజలకు అండగా ఉంటానని ప్రకటించారు. కాగా ప్రజాసేవయే పరమవాదిగా పనిచేస్తున్న రాష్ట్రాకర్ను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా కృషి చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు గాదం విజయ విజ్ఞప్తి చేశారు. అందరి ఇళ్లలో పోయి వారి యొక్క ఆశీర్వాదాన్ని వారి యొక్క దీవెనను తీసుకునే కార్యక్రమానికి నేను నిజంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఆదర్శంగా ఉండే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా నాయకులందరూ కూడా కోరుతా ఉన్నా. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రాధిక ఇక్కడ ఏం చేస్తా ఉన్నారో నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాడు. చివరిగా 25 ఏళ్ళుగా నష్టపోయినా ఎంత ఎవరి కుటుంబానికి దూరమైనా వ్యాపారానికి దూరమైనా అన్ని వదులుకొని ఎన్ని సార్లు మోసపోయినా ఏ ఒక్కరిని నిందించకుండా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు నా కుటుంబం ప్రతి కుటుంబంలో ఎక్కడ కూడా విషాదం రాకూడదు బాధలు రాకూడదు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరి కళ్ళల్లో నీరు రాకూడదు. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఆ చిరునవ్వు ఉండడానికి వారికి సహాయపడుతూ ముందుకు పోవాలి ఒక ఆలోచనతో నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం. ఏ బాధున్నా సరే భయపడకండి, మేమున్నామండి. భరోసాలు ఇస్తూ ఇవాళ ధైర్యాన్ని ఇస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఇవాళ మాట ఇస్తా ఉన్నాం. కొన్ని ప్రాంతాలకు వెళ్తా ఉంటే మీడియా మిత్రుల రోజు చెప్తా ఉన్నాను, ఇవాళ ప్రతి 10 ఇళ్లకు ఒక పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు. ఇవాళ ప్రతి 10 ఇళ్లకు ఒక పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు. కాళ్ళు చేతులు పడిపోయి లేదా గుండె శ్వాసకు సంబంధించిన వ్యాధి ఉంది, లేదా కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఉన్నది, లేదా అర్ధరాత్రి మంచుకున్నాడు పొత్తున మాతడు కలిసి ఛాయ్ తాగిందో నిలబడి నిలబడి చచ్చిపోయిందో అంటా ఉన్నారు. దీని కారణం ఇక్కడ ఉన్నటువంటి యువత ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చి ఈ ఊరిని బెంగళ గంట చేసిన ఆ శాస్త్ర సభ్యుడి యొక్క బాధ్యత వారి యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఈ రోజు ఇక్కడ చూసినటువంటి జనాన్నే రాజు ఠాగూర్ గెలుపు కనబడుతుంది. నాకు నిన్నటి నుండి కూడా
ना तोटी मुख्यंगा ना तोटी महिलालु ना डिविजन अध्यक्षुलु अंदर कूडा श्रमिंची राज ठाकूर गारी बर्थडे आशीर्वाद यात्रनु कूडा मनम चक्कगा ఈ రోజు నడిపించాలని చెప్పి నా తోటి మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ రోజు మహిళా కాంగ్రెస్ తరపున రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యే రాజతాగూర్ గారికి మహిళా కాంగ్రెస్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు।